ప్రైజ్ ద లార్డ్. జఫన్య గ్రంథం 3:17 నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందంతో నీ యందు సంతోషించును. దేవుడు మన పక్షంగా ఉంటే ఆయన చేసే కార్యాలన్నీ అద్భుత కార్యాలే. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన గొప్పవాడు. ప్రియులారా, గలిలీయ సముద్ర తీరమున పేతురు చేపలు పట్టుకుంటూ ఉన్న సందర్భంలో రాత్రంతా అతడు ప్రయాసపడినా ఒక్క చేప కూడా దొరకలేదు. చాలా అలసిపోయాడు, చాలా సొమ్మసిల్లిపోయి అతడు బలహీనంగా ఉన్న సమయంలో ప్రభు ఆయన్ని బలపరిచాడు. సీమోను, నీ నావను లోతుకు నడిపించే వాళ్ళవై అని చెప్పినప్పుడు ప్రభు మాట చొప్పున పేతురు చేయగా విస్తారమైన చేపలు ఆ రోజు అతడు చూశాడు. ప్రియులారా, మరి వలలు కూడా పిగిలిపోయేంతగా దేవుడు అద్భుతం చేశాడు. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు ఆ కార్యం చేస్తాడు. మరి ప్రభు నీ దగ్గర ఉన్నాడా? ప్రభు నీ మధ్యలో ఉన్నాడా? వినయం గలవారి యొద్ద, దీన మనసు గలవారి యొద్ద, పరిశుద్ధత గలవారి దగ్గర ప్రభు నివాసం చేస్తాడు. ఒకవేళ ఈరోజు పరిశుద్ధత కలిగి నువ్వు జీవిస్తుంటే, నీతి కలిగి నువ్వు జీవిస్తా ఉంటే, దీన మనసు కలిగి జీవిస్తా ఉంటే, ఖచ్చితంగా ప్రభు నీతో ఉంటాడు. నిన్ను చేయి విడవడు, చూస్తూ ఉండు. నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. నీ నిరాశ నిస్పృహలు నిన్ను విడిపిస్తాడు, నిన్ను ధైర్యపరుస్తాడు, నిన్ను బలపరుస్తాడు. దేనికి నువ్వు కృంగిపోవద్దు. చాలా ప్రయాసపడుతున్నావు కానీ ఫలితం మాత్రం నువ్వు అనుకున్నట్లుగా రావట్లేదు కదా, నిరాశ నిస్పృహలతో నిండిపోయి ఉన్నావు కదా. ప్రభువే నీ పక్షంగా ఉంటే నువ్వు ఊహించని గొప్ప కార్యాలు నీ జీవితంలో జరిగిస్తాడు. నీ అందు ఆయన సంతోషపడతాడు, నిన్ను కూడా ఆయన సంతోషపరుస్తాడు. దేవుడు ఈ వాగ్దానాన్ని మీ జీవితంలో నెరవేర్చును గాక. ఆమెన్.